ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుని యందలి భయము అనే అంశాన్ని ధ్యానిద్దాం. దేవుని యొక్క భయము అను అంశము బైబుల్ అంతటిలో సాధారణముగా చూడవచ్చు. మనము దేవుడంటే భయము లేని తరము వారితో జీవిస్తూ ఉన్నాం గనక మనము దీని యందు మనసు పెట్టవలసిన అవసరత ఉంది. ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు దేవుని యొద్దు నుండి పొందబోయే ఆశీర్వాదమును పెంచబోతూ ఉన్నాను. ఎందుకనగా దేవుని అందరి భయము ఆశీర్వాదమునకు కారణం. దేవుని రెండవ రాకడలో ఆయనను ఎదుర్కోవాలి అని అనుకుంటే ఈనాటి ప్రసంగానికి లోబడాలి. దేవుని అందరి భయం అంటే నిన్ను నీవు పూర్తిగా దేవుని అధికారానికి అప్పజెప్పుకోవడం మరియు లోబడి ఉండడం. కీర్తనల గ్రంథము 33:8 మనం చూస్తే, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను అని వాక్యం చెబుతుంది. మనకు భయము ఉన్నదో లేదో ఎలా చూడగలము అనంటే, సామెతల గ్రంథము 8:13 మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును నశయించుకొనుటయే. చెడుతనమును అసహించుకున్నట ద్వారా నీవు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నావు అనడానికి నిదర్శనము. సామెతల గ్రంథము 16:6 మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. అయితే మనము దేవుని యొక్క ఆశీర్వాదము పొందాలి అని అంటే, దేవునికి భయపడే వారికి వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే, కీర్తనల గ్రంథము 25:14, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసియున్నది. ద సీక్రెట్ ఆఫ్ ద లార్డ్, ఈ దినము దేవుని మర్మమును ఆయన యందు భయభక్తులు గలవారికి మాత్రమే తెలిసి ఉన్నది. కీర్తనల గ్రంథము 34:7, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇవన్నీ కూడా దేవునికి భయపడే వారికి వచ్చే ఆశీర్వాదాలు. దేవుని మర్మాన్ని తెలుసుకుంటాం, ఆయన దూత వారికి కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనల గ్రంథము 34:9, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. తర్వాత గ్రంథం వచనంలో, కీర్తనల గ్రంథం 34:15, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. సామెతల గ్రంథము 14:26-27 మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. ఈ 5 ఆశీర్వాదాలు కూడా దేవునికి భయపడే వారికి వచ్చును. మొదటిగా ఆయన యెహోవా మర్మమును వారు తెలుసుకుందరు, వారు రక్షించబడతారు, కాపాడబడతారు, వారికి ఏమి కొదువు ఉండదు. దేవుడు వారి మొరలకు చెవి ఒగ్గుతూ ఉన్నాడు, వారికి బహుధైర్యమును పుట్టించు. బైబిల్లో దేవునికి భయపడిన వారి ఉదాహరణలు మనం చూడగలము. బైబిల్ గ్రంథంలో నోవాహును మనం చూస్తే, ఎబ్రీలకు రాసిన పత్రిక 11:7 మనం చూస్తే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరందరూ కూడా, నేను చెప్పబోయే వారందరూ కూడా దేవునికి భయపడిన వారు. గమనించండి, దేవునికి భయపడినందున రాబోయే శ్రమ విషయంలో, ఉగ్రత విషయంలో మొదటిగానే దేవుని చేత హెచ్చరింపబడ్డారు. రెండవదిగా మనం అబ్రహామును చూడగలం. ఆదికాండము 22:12, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నా కీయ వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. మూడవదిగా మంత్రసానులు నిర్గమాకాండము 1:17 మనం చూస్తే, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాలుగవదిగా కొర్నేలు
అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి అని వాక్యం చెబుతుంది. ఈ నలుగురిని గనక మనం చూస్తే వీరు దేవుని యందలి భయపడేవారుగా మనం చూస్తున్నాం. నోవాహును, అబ్రహామును, మంత్రసానులను, కొర్నేలును మనం చూస్తున్నాం. అయితే ఈ సమయంలో దేవునికి భయపడు వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటో మనం చూద్దాం. దేవునికి భయపడు వారు వారి నోటిని కాపాడుకుందురు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనము, చెడ్డ మాటలు పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనము. గమనించండి, నోరు ఉన్నది కదా అని మనం దేనిని పెడితే మాట్లాడడానికి వీలు లేదు. కపటపు మాటలు మాట్లాడడానికి వీలు లేదు. వాక్యం చెబుతుంది నీ పెదవులను కాచుకొనము. రెండవదిగా, దేవునికి భయపడేవారు మేలు చేయదు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనంలో, కీడు చేయుట మాని మేలు చేయుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడవదిగా, సమాధానమును కోరుకుందురు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనంలో, సమాధానము వెదికి దానిని వెంటాడుము. నాలుగవదిగా, పాపమునకు దూరముగా ఉందు. దేవునికి భయపడువారు పాపమునకు దూరముగా ఉందు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. ఐదవదిగా, తగ్గింపు స్వభావమును కలిగి ఉందు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. అలాగే ఆరోదిగా, దేవునికి భయపడువారు దేవునిని ఆరాధిస్తారు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదరు. 7వదిగా, వారు మనుషులకు భయపడరు. లూకాసు వార్త 12వ అధ్యాయము 4-5 వచనాలలో చూస్తే, దేహమును చంపిన తర్వాత మరేమియూ చేయనేరని వారికి భయపడకుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, దేవునికి భయపడేవారు నోటిని కాపాడుకుందురు, మేలు చేయుదురు, సమాధానమును కోరుకుందురు, పాపానికి దూరముగా ఉందరు, తగ్గింపు స్వభావమును కలిగి ఉందరు, దేవునిని ఆరాధించుదురు, మనుషులకు భయపడరు. కాబట్టి ఈ దినము నీవు దేవునికి భయపడుట ద్వారా నీవు వీటన్నిటిని కూడా కలిగి ఉండవలసిన అవసరత ఉన్నది. మనం ముందుగా చూసినట్టుగా దేవునికి భయపడే వారికి వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే, తన మర్మాన్ని ఆయన వారికి తెలియచేస్తాడు, ఆయన దూతలు వారికి కావాలుంటాయి, వారికి ఏమి కొదువు లేకుండా చేస్తాడు, వారి మొరలను దేవుడు చెవి యొగుతాడు, అంతేకాకుండా దేవుడు వారికి బహుధైర్యంను పుట్టిస్తాడు. నలుగురు వ్యక్తుల్ని మనం చూసినాం, దేవునికి భయపడిన వారిని, నోవాహుని, అబ్రహాముని, మంత్రసానులని, కొర్నేలు చూసినాం. వీరు దేవునికి భయపడిన వారు అని వాక్యంలో స్పష్టముగా వ్రాయబడింది. కాబట్టి మనమందరం కూడా దేవుని అందరి భయము ఉన్నదా లేదా మనము మనల్ని మనం పరీక్ష చేసుకోవలసిన అవసరం ఉంది. దేవుని రాకడ కొరకు సిద్ధపడే సంఘమంతా కూడా దేవుని అందరి భయం కలిగి దేవుని యొక్క కార్యాలు చేస్తూ దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూడవలసిన అవసరం ఉంది. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక.